ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. నేను చెప్పిన మాట వినాల్సిందే, రైతు బంధు కట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీబీఎఫ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఇప్పుడిప్పుడే రైతు బంధు పైన బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. తెలంగాణకి పత్తికి డిమాండ్ ఉంది, ఇష్టం వచ్చినట్లు చేస్తే రైతు బంధు రాదు. ఎవరెవరికి రైతు బంధు వస్తుంది, రైతు బంధు రావాలంటే ఏం చేయాలి, అండ్ మనీ ఎప్పుడు వస్తుంది? రండి కంప్లీట్ అప్డేట్ తెలుసుకుందాం. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక రిక్వెస్ట్, వీడియోని తప్పకుండా ఎండ్ దాకా చూడండి, అండ్ వెంటనే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ మోటివేషన్. మీరు కానీ ఫస్ట్ టైం విజిట్ అయితే ఫ్రెండ్స్ ఇప్పటికే 33,000 ప్లస్ సబ్స్క్రైబ్ చేశారు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఆన్లైన్లో ఎటువంటి పెట్టుబడి లేకుండా మనీ మేకింగ్ గురించి తెలుసుకోండి. అండ్ మీకు ఏమైనా లేటెస్ట్ మనీ మేకింగ్ ట్రిప్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇచ్చాను, వెంటనే తప్పకుండా ఫాలో అయితే అవ్వండి. ఇక ఇవాళ టాపిక్కి వచ్చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే రైతు బంధు పైన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. ప్రతి ఒక్క రైతు తప్పక తెలుసుకోవాల్సిన అప్డేట్. తెలంగాణ రాష్ట్రం అన్ని రకాల పంటకు అనుకూలమని సీఎం కేసీఆర్ తెలిపారు. పర్యావరణ అనుకూల వాతావరణం మన ప్రాంతంలో సొంతమని చెప్పారు. రైతులు ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పిన రూల్స్ పాటించాలని చెప్పారు. ఈసారి మన చేతుల్లో కాళేశ్వరం నీళ్లు కూడా అయితే ఉన్నాయి, కాబట్టి 1.3 లక్షల ఎకరాల్లో పంట దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇక నుండి 70 లక్షల ఎకరాల్లో పత్తి పండించాలి, 40 లక్షల ఎకరాల్లో వరి పండించాలని చెప్పి సూచించారు. భారతదేశంలోనే అత్యుతమైన పత్తి తెలంగాణ నుండి వస్తుందని ఆయన తెలిపారు. స్వామినాథన్ సూచన మేరకు కాటన్లో నాణ్యతను మరియు పెంచితే ఇంకా నాణ్యమైన పత్తిని మనమైతే ఉత్పత్తి చేసుకోవచ్చు అన్నారు. ఫ్రెండ్స్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన వరి పంటను మాత్రమే రైతులు పండించాలి, కాదుని వేరే పండిస్తే మనకి రైతు బంధు అమౌంట్ అయితే రాదు, రైతు బంధుని కట్ చేస్తున్నారు. తెలంగాణ సోనా అనే వెరైటీని చాలా డిమాండ్ అయితే ఉంది. కనీసం 10 లక్షల ఎకరాల్లో ఈసారి సోనా వరి పంటను పండించాలి. ప్రతి జిల్లా అగ్రికల్చర్ కార్డు అయితే ఉంటుంది, ఆ మేరకు పంటలు పండించాలన్నారు. రైతు సోదరులు అందరూ ప్రభుత్వం సూచనలు అయితే పాటించాలి. రైతుల కోసం మరో 40 లక్షల టన్నులు గోధుమలు అయితే డిసైడ్ చేశారు. అంటే సోనా వరి మనకి గోధుమ పండించవచ్చు. అండ్ కాటన్ ఈ కాలంలో ఎక్కువ మంది రైతులు అయితే ఇవైతే ప్రిఫర్ చేయొచ్చు. గవర్నమెంట్ మనం చెప్పిన అప్డేట్ పరంగా రిలీజ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈసారి రికార్డ్ స్థాయిలో వరితో పాటు ఇతర పంటలు వస్తున్నారు. చరిత్రలోనే అత్యధికంగా ఎఫ్సికి వారికి దిగుమతులు అందించాలని ఘనత తెలంగాణ సొంతం కాబోతుందన్నారు. కరోనా లాంటి విపత్తు పరిస్థితుల్లో రైతాంగం వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పి మనకైతే కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్ మనకి కేసీఆర్ గారు ఈ అప్డేట్ ఇచ్చినప్పటి నుండి చాలా దగ్గర నుండి విమర్శలు అయితే వస్తున్నాయి. అసలు ఏంటి, మనకి మనం మెచ్చిన పంట మనం వేసుకోలేమా, అది కూడా మనం గవర్నమెంట్ చెప్పింది వినాలని చెప్పి ఇలాంటి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అసలు మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. సో ఏంటి, రైతు బంధు అయితే వీళ్ళకైతే రాదు, గవర్నమెంట్ చెప్పిన పంట పాటిస్తే మాత్రం మనకైతే రైతు వస్తుంది. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు ఎంతమంది షేర్ చేస్తే అంతమందికి హెల్ప్ అవుతుంది. వీడియోని వెంటనే ఒక లైక్ ఇవ్వండి. మీరు కానీ ఫస్ట్ టైం విజిట్ అయితే ఇప్పటికే 33,000 జాయిన్ అయ్యారు, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనీని ఎర్న్ చేసుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే కింద కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.